హాయ్, లీనియర్ ఐసీ అప్లికేషన్స్లో ఫిల్టర్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఆల్ పాస్ ఫిల్టర్ అండ్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దాట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఆల్ పాస్ ఫిల్టర్ ఇస్ యూనిటీ అని చెప్పి ఉంటుంది. అండ్ ఎనాలిసిస్కి వెళ్ళే ముందు చిన్న ప్రీ రిక్విజైట్, ఆల్ పాస్ ఫిల్టర్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇన్వర్టింగ్ మోడ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆఫ్ అన్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. సో దానికి సంబంధించిన చిన్న ప్రీ రిక్విజైట్ ఏంటి అంటే, ఇన్వర్టింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ వి నాట్ విల్ బీ ఇన్వర్టింగ్ మోడ్ మైనస్ ఆర్ఎఫ్ బై ఆర్1 ఇంటూ విఎన్ ఇన్వర్టింగ్ మోడ్కి వచ్చేసరికి. అండ్ నాన్ ఇన్వర్టింగ్ వెన్ ద ఆపరేషనల్ యాంప్లిఫైయర్ నాన్ ఇన్వర్టింగ్ మోడ్లో ఆపరేట్ చేస్తూ ఉన్నప్పుడు వి నాట్ విల్ బీ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్1 ఇంటూ విఎన్ వస్తుంది. ఇది ఒక ప్రీ రిక్విజైట్. ఇంకోటి ఏంటంటే, లైక్ ఏ ప్లస్ జేబి ఉన్నప్పుడు మాగ్నిట్యూడ్ వచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండర్ రూట్. ఏ మైనస్ జేబి అయినా కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండర్ రూట్ మాగ్నిట్యూడ్ కట్టినప్పుడు. అండ్ ఫేజ్ యాంగిల్ కట్టినప్పుడు ఏ ప్లస్ జేబి ఫేజ్ యాంగిల్ కట్టాల్సి వస్తే ఇట్స్ అ టెన్ ఇన్వర్స్ బి బై ఏ వస్తుంది. అండ్ ఏ మైనస్ జేబి ఉన్నప్పుడు ఫేజ్ యాంగిల్ కట్టాల్సి వస్తే ఇట్స్ మైనస్ టెన్ ఇన్వర్స్ బి బై ఏ. ఆల్రైట్. అలానే 1 బై ఏ ప్లస్ జేబి ఉన్నప్పుడు ఇట్స్ 0 మైనస్ టెన్ ఇన్వర్స్ బి బై ఏ. ఇది చిన్న ప్రీ రిక్విజైట్, ఎందుకంటే మాగ్నిట్యూడ్ ఒకటి కట్టి చూపించాలి అండ్ తర్వాత ఫేజ్ యాంగిల్ ఇది అని చెప్పి ప్రూవ్ చేయాలి ఆల్ పాస్ ఫిల్టర్కి సంబంధించి. అవునా? సో ఇందాకే ప్రీవియస్గా చెప్పుకున్నట్టు ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్. సర్క్యూట్ వచ్చేసి ఆపరేషన్ వి స్టార్ట్ విత్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ అండ్ ఇదిగోండి ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ అండ్ వి నాట్ ఇక్కడ తీసుకుంటాము. యూజువల్గా రెసిస్టర్ ఆర్1 అండ్ ఆర్ఎఫ్ అండ్ ఇంకొక రెసిస్టర్ ఇక్కడ పెట్టుకొని సేమ్ వాల్యూ ఆర్1 అండ్ ఇక్కడ ఒక కెపాసిటర్ అండ్ గ్రౌండ్. అలా ఈ రెండు జాయిన్ చేసి ఇక్కడ విఇన్ ఇస్తాం విత్ ప్లస్ మైనస్ అండ్ గ్రౌండెడ్ అండ్ విఇన్. ఇది టోటల్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్ ఆల్ పాస్ ఫిల్టర్కి సంబంధించి. ఆల్రైట్. సో అండ్ ఎనాలిసిస్ వచ్చేసి సూపర్ పొజిషన్ థీరం యూజ్ చేసుకుని అనలైజ్ చేస్తాము సర్క్యూట్ని. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఇన్ ద సెన్స్, ఒకసారి ఇన్పుట్ ఓన్లీ టు ద ఇన్వర్టింగ్ టెర్మినల్ అనుకుని వి నాట్ కడతాము. సెకండ్ టైం ఇన్పుట్ ఓన్లీ టు ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అని చెప్పి వి నాట్ కడతాము అండ్ ఆల్జీబ్రిక్ సమ్ విల్ బీ ద టోటల్ వి నాట్. ఆల్రైట్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. లైక్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఇన్ ఇన్వర్టింగ్ మోడ్ ఇది గ్రౌండ్ చేసాము అనుకుని, ఇన్పుట్ వచ్చేసి ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చినప్పుడు, సో వాట్ డు వి హ్యావ్ ప్రీవియస్గా ఇది మాట్లాడుకున్నట్టు, సో లెట్ దాట్ బి వి నాట్ వన్ విల్ బీ ఈక్వల్ టు మైనస్ ఆర్ఎఫ్ బై ఆర్1 ఇంటూ విఎన్. ఇన్పుట్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చాము ఇచ్చినప్పుడు, అలాగే అస్యూమింగ్ దాట్ ద ఇన్పుట్ ఈస్ గివెన్ టు ద ఇన్వర్టింగ్ టెర్మినల్ అండ్ ఇక్కడ ఒక చిన్న వాల్యూస్ మెయింటైన్ చేస్తారు, ఆర్1 విల్ బీ ఈక్వల్ టు ఆర్ఎఫ్. సో ఈ కండిషన్ ఇక్కడ ప్లగ్ ఇన్ చేసినప్పుడు విల్ హ్యావ్ వి నాట్ 1 విల్ బీ ఈక్వల్ టు ఇది 1 అయిపోతుంది మైనస్ విఇన్ అయిపోతుంది. ఆల్రైట్. సో ఇది లాస్ట్లో ఆల్జీబ్రిక్ సమ్ అన్నప్పుడు సూపర్ పొజిషన్ థీరం ప్రకారం ఇది యాడ్ చేసుకుంటాం. సెకండ్ కేస్ లెట్ ఇట్ బి వి నాట్ 1 ఇస్ ఈక్వల్ టు మైనస్ విఎన్. నేను మళ్ళీ తర్వాత ఇది యూజ్ చేసుకుంటాను. ఆల్రైట్. సో వన్స్ అగైన్ సెకండ్ కేస్ వెన్ ఇన్పుట్ ఇస్ గివెన్ టు ఓన్లీ ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఉంది. నౌ దిస్ ఇస్ గ్రౌండెడ్, ఇన్వర్టింగ్ టెర్మినల్ ఇస్ గ్రౌండెడ్ అండ్ ఇన్పుట్ ఇస్ గివెన్ టు ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ అరేంజ్మెంట్ ఆర్1 వన్స్ అగైన్ అండ్ C1. ఆల్రైట్. సో ఇక్కడ యూ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. స్ట్రేట్ అవే విఇన్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇవ్వట్లేదు. ఏ విఏ డ్రాప్ అక్రాస్ కెపాసిటర్ వచ్చేసి మనకి ఇన్పుట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ కేసులో ఈ అరేంజ్మెంట్లో వి నాట్
టూ సెకండ్ కేస్ కదా, లైక్ ఇన్పుట్ ఇస్ గివెన్ టు ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ విల్ బీ ఈక్వల్ టు నాన్ ఇన్వర్టింగ్, సో వన్ ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్ వన్ ఇంటూ విఏ అవుతుంది. స్టడీ అవే విఇన్ మనం ఇవ్వట్లేదు, లైక్ ఈ అరేంజ్మెంట్లో ఇన్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ టు ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఈజ్ నాట్ విఇన్ బట్ ద డ్రాప్ అక్రాస్ కెపాసిటర్ విచ్ ఇస్ విఏ. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్లో ఇదిగోండి, ఈ అరేంజ్మెంట్లో పొటెన్షియల్ డివైడర్ రూల్ యూజ్ చేసుకుని విఏ ఇవాల్యుయేట్ చేసి దెన్ ఆ విఏ వాల్యూ ఇందులో ప్లగ్ ఇన్ చేసుకుంటాం వి నాట్ టూ కేసులో. ఆల్ రైట్, సో ఇక్కడ విఏ విల్ బీ ఈక్వల్ టు సప్లై విఇన్ ఇంటూ ఇట్స్ ఇంపిడెన్స్ ఎక్స్ సి వన్ బై టోటల్ ఇంపిడెన్స్ ఆర్ వన్ ప్లస్ ఎక్స్ సి వన్. అలా సో ఇందులో ఇది కొంచెం సింప్లిఫై చేసి విఏ మనం ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. విఏ విల్ బీ ఈక్వల్ టు విఇన్ బై జే ఒమేగా సి వన్, డినామినేటర్లో ఆర్ వన్ ప్లస్ వన్ బై జే ఒమేగా సి వన్. అలా సో ఇక్కడ కంటిన్యూ చేస్తాను, ఒకసారి చూడండి. విఏ విల్ బీ ఈక్వల్ టు గైజ్ ఇక్కడ ఎల్సిఎం కడితే, ఇక్కడ ఎల్సిఎం కట్టి వీ హ్యావ్ విఏ ఈజ్ ఈక్వల్ టు విఇన్ బై జే ఒమేగా సి వన్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ జే ఒమేగా సి వన్ విల్ బి ద ఎల్సిఎం అండ్ క్రాస్ మల్టిప్లైంగ్ ఎక్సెట్రా ఇది సింప్లిఫై చేస్తే వన్ ప్లస్ జే ఒమేగా సి వన్ ఆర్ వన్ వస్తుంది. అలా సో ఈ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ వన్ హియర్ దిస్ ఈ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. నా విఏ ఈ స్ట్రేట్ అవే విఇన్ బై వన్ ప్లస్ జే ఒమేగా సి వన్ ఆర్ వన్. అలా సో నా ఇప్పుడు ఈ విఏ ఇక్కడ ప్లగ్ ఇన్ చేసుకుంటాం. సో వి నాట్ టూ విల్ బీ ఈక్వల్ టు వన్ ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్ వన్ ఇంటూ విఏ. విఏ ఈజ్ నథింగ్ బట్ విఇన్ బై వన్ ప్లస్ జే ఒమేగా సి వన్ ఆర్ వన్. ఇందాక స్టార్టింగ్లో ఒక కండిషన్ అప్లై చేసాము, ఆర్ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ వన్. మళ్ళీ ఈ కండిషన్ ఇక్కడ ప్లగ్ఇన్ చేసుకుంటే దిస్ విల్ బి వన్. సో ఈ బ్రేసెస్లో విల్ హ్యావ్ ద వాల్యూ వన్ ప్లస్ వన్ అండ్ సో ఫైనలీ విల్ హ్యావ్ టూ టైమ్స్ విఇన్. విఏ ఈజ్ ఈక్వల్ టు టూ టైమ్స్ విఇన్ బై వన్ ప్లస్ జే ఒమేగా సి వన్ ఆర్ వన్. సో ఫైనల్ అవుట్పుట్ V0 విల్ బీ ఈక్వల్ టు V0 1 ప్లస్ V0 2 అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ థీరం. సో V0 1 అక్కడ ఉంది చూడండి, ఇది V0 1 ఇది V0 2. సో యాడ్ చేస్తే ఫైనల్గా వాళ్ళు అడిగిన ప్రూఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే V0 బై విఇన్ అది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాబట్టేసుకుని దానికి మ్యాగ్నిట్యూడ్ కడితే 1 అని చెప్పి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. హియర్ V0 ఈజ్ ఈక్వల్ టు V0 1 ప్లస్ V0 2. ఇదిగోండి V0 2 V0 విల్ బీ ఈక్వల్ టు టూ టైమ్స్ విఇన్ బై వన్ ప్లస్ జే ఒమేగా సి వన్ ఆర్ వన్ ప్లస్ V0 1 ఇదిగోండి మైనస్ విఇన్. సో ఈ రెండు టర్మ్స్ నుంచి విఇన్ కామన్ తీస్తే వాట్ వీ హ్యావ్ V0 ఈజ్ ఈక్వల్ టు విఇన్ టైమ్స్ 2 బై వన్ ప్లస్ జే ఒమేగా సి వన్ ఆర్ వన్ మైనస్ వన్ విఇన్ కామన్ తీసేస్తే. అండ్ ఇక్కడే వాళ్ళు అడిగిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేస్తుంది V0 బై విఇన్. నేను ఇక్కడే రీరైట్ చేస్తాను, V0 బై విఇన్ ఇజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఇప్పుడు ఇందులో కూడా ఈ బ్రేసెస్లో ఉన్న దాంట్లో సింప్లిఫై చేస్తే డినామినేటర్లో వీ హ్యావ్ వన్ ప్లస్ జే ఒమేగా సి వన్ ఆర్ వన్ అండ్ క్రాస్ మల్టిప్లైయింగ్ ఇది సింప్లిఫై చేస్తే వాట్ వీ హ్యావ్ 2 మైనస్ 1 మైనస్ జే ఒమేగా సి వన్ ఆర్ వన్. ఫైనల్గా 2 మైనస్ 1 దిస్ విల్ బీ 1 రైట్ ప్లస్ 1. సో ఇది ఫైనల్ రిజల్టెంట్ V0 బై విఇన్ ఇస్ దిస్ వన్. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి మ్యాగ్నిట్యూడ్ కడితే ఏ మైనస్ జేబీ ఇది బి అవుతుంది. దిస్ ఇస్ ఏ, దిస్ పార్ట్ ఈస్ ఏ మైనస్ జేబీ బై ఏ ప్లస్ జేబి. ఈ కాన్సెప్ట్ మళ్ళీ రీకాల్ చేసుకుంటే దిస్ కంటిన్యూషన్ టు దిస్ వన్ ఇట్స్ అ V0 బై విఇన్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ ఈక్వల్ టు ఏ 1 ప్లస్ జేబి ఇన్ ద సెన్స్ ఒమేగా సి వన్ ఆర్ వన్
హోల్ స్క్వేర్ అండర్ రూట్ వన్ స్క్వేర్. ఆల్రైట్, డినామినేటర్లో వన్స్ అగైన్ వన్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అండర్ రూట్ ఒమేగా సి వన్ ఆర్ వన్ హోల్ స్క్వేర్ అండర్ రూట్. సో సేమ్, దిస్ గెట్స్ క్యాన్సిల్ అండ్ ఫైనలీ వి నాట్ బై విఎన్ ఈజ్ మాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు యూనిటీ. ఇది ప్రూఫ్ షో దాట్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఏ ఆల్ పాస్ ఫిల్టర్ ఇస్ యూనిటీ. అండ్ ఆల్సో దానికి సంబంధించి దానికి కంటిన్యూషన్, ఎప్పుడైతే మ్యాగ్నిట్యూడ్ కడతామో డెఫినెట్గా ఫేజ్ యాంగిల్ కూడా కట్టాల్సి వస్తుంది. సో గెటింగ్ బ్యాక్ టు ఈ ఎక్స్ప్రెషన్, వీ నాట్ బై వీన్ మ్యాగ్నిట్యూడ్ కాదు, ఇక్కడ ఫేజ్ యాంగిల్ కట్టాలి. ఆల్రైట్, ఇందాకే చెప్పుకున్నట్టు ఫేజ్ యాంగిల్ ఆఫ్ ఏ మైనస్ జేబి, ఫేజ్ యాంగిల్ ఆఫ్ ఏ మైనస్ జేబి దిస్ వన్ దిస్ కాన్సెప్ట్ మైనస్ ఆఫ్ టెన్ ఇన్వర్స్ బి బై ఏ. సో దీనికి సంబంధించి కంటిన్యూషన్ ఫేజ్ యాంగిల్ కట్టాల్సి వస్తే మైనస్ టెన్ ఇన్వర్స్ బి బై ఏ బై వన్ ఇస్ నథింగ్ బట్ ద సేమ్ వన్. సో ఒమేగా సి వన్ ఆర్ వన్ అండ్ వన్ బై ఇప్పుడు ఇది రీకాల్ చేయాల్సి వస్తుంది, వన్ బై వన్ ప్లస్ జే ఒమేగా సి వన్ ఆర్ వన్ ఇన్ ద సెన్స్ మైనస్ టెన్ ఇన్వర్స్ ఒమేగా సి వన్ ఆర్ వన్ అండ్ ఇట్స్ నథింగ్ బట్ నెగటివ్ టైమ్స్ టూ టైమ్స్ టెన్ ఇన్వర్స్ ఒమేగా సి వన్ ఆర్ వన్. రైట్, సో విచ్ ఇస్ ద ఫేజ్ యాంగిల్ ఫై, ఫేజ్ యాంగిల్ ఆఫ్ వి నాట్ బై విఎన్. సో ఈ రెండు ప్రూవ్ చేయాల్సి వస్తుంది.